వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక అన్నావత్తిని పొరవేదిక వద్ద శనివారం పురపాలక ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వడగాలుల ఉపశమన కేంద్రంలో చలివేంద్రం సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల వేసవి దాహార్తిని తీర్చేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీరు, మజ్జిగ ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలు ఎక్కువగా ఎండలో తిరగరాదని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఎండాకాలం మొదలైన తర్వాత విపరీతంగా ఎండలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులు కూడా ఇంకా 1.5 మంత్ వరకు ఈ కార్యక్రమం ఎండలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ అదనంగా అనేక చోట్ల కూడా కొత్త కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ పురపాలక సంఘం కానీ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 8 చోట్ల మనం ఇటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు చలివేంద్రాన్ని ప్లస్ ఓ 10 మంది కూర్చుని సేద తీయడానికి కోసం కూడా ఈ వడగాలి ప్రభుత్వ కేంద్రం పేరుతో మరొకటి ఈరోజు ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా స్థానిక బోస్ రోడ్లోని క్రీస్తు లూథరన్ దేవాలయం మందు గత 3 రోజులుగా నిర్వహిస్తున్న చిల్డ్రన్ బైబిల్ శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులకు దేవుని పాటలు, మాటలు, ఆటలు వంటి కార్యక్రమాలపై తరగతులు నిర్వహించి క్రీస్తు సందేశం వివరించారు. ఉత్సాహభరిత వాతావరణంలో గత 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో అధికంగా చిన్నారులు పాల్గొని బైబిల్ తరగతులను సద్వినియోగం చేసుకున్నట్లు రెవరెండ్ డేవిడ్ రాజు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘ చైర్మన్ జయేశ్వరత్నం, టైటస్ పి విక్టోరియా మోహన్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు పరీక్షలైన తర్వాత సెలవులు సెక్యులర్ స్టడీస్తో పాటు మరి ఆధ్యాత్మికంగా కూడా పిల్లలు ఎదగవలసి ఉన్నది. ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం, మరి ఉన్నతమైనటువంటి సమాజం కోసం ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయగలిగింది. చిన్నపిల్లలు మంచి నడవడిక, మంచి మార్గంలో నడవటం ద్వారా, ఆధ్యాత్మికంగా దేవుని ఎదగటం ద్వారా మరి మంచి సమాజాన్ని ఏర్పాటు చేస్తారు ఆ ఉద్దేశంతో సెలవులను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తెనాలి. టౌన్ చర్చ్ రోజులో తెనాలి, టౌన్ చర్చ్లో మరి అన్ని ప్రాంతాల నుంచి ప్రాముఖ్యంగా పరభాష వ్యామోహంలో పడి సుస్వరాల తెలుగు భాషను మర్చిపోతున్న ఈ కాలంలో పిల్లలకు తెలుగు భాష ఔన్నత్యం, సాహిత్యం, సంస్కృతిని తెలియజెప్పేందుకు తెలుగు సాహితీ బాల కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూపొందించుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుండి నెల రోజుల పాటు స్థానిక కొత్తపేటలోని బాలుర ఉన్నత పాఠశాల, చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ నందు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు విద్యనభ్యసించే విద్యార్థులకు తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళలు తదితర విషయాలపై అభ్యసన తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు భాషపై మక్కువ పెంచుకోవాలని, కమ్మనైన తెలుగు భాష ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియచేసేందుకు చిరు ప్రయత్నంగా వెల్లడించారు. నెల రోజుల పాటు నిర్వహించిన అభ్యసన తరగతుల అనంతరం వీటిపై పోటీలు నిర్వహించి తెలుగు సాహితీ బాల పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమ పిల్లలను ఈ కార్యక్రమానికి పంపించాలని కోరారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు సాహితీ బాల అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పురపాలక సంఘంలో ప్రారంభించడానికి పూనుకున్నాం. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఆది కవి నన్నయ్య దగ్గర నుంచి నేటి నారాయణ రెడ్డి వరకు ఉన్నటువంటి అందరి కవులని కూడా పరిచయం చేస్తూ ఉన్నటువంటి సాహితీ ప్రక్రియలు, పద్యం దగ్గర నుంచి, చౌటవ దగ్గర నుంచి, ద్విపద దగ్గర నుంచి, శతకం దగ్గర నుంచి, అదేవిధంగా శ్లోకం దగ్గర నుంచి, గేయం దగ్గర నుంచి, గీతం దగ్గర నుంచి, వచన కవిత్వం దగ్గర నుంచి, అదేవిధంగా ఉన్నటువంటి అనేక కవిత్వాల సమూహాల చివరగా వచ్చినటువంటి నానీల వరకు అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పడం కోసం, ముఖ్యంగా చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లలు ఎవరైనా సరే సరళంగా నేర్చుకోవడానికి వీలుగా
ఒక నెల రోజుల పాటు ఈ 100 పద్యాలు శ్లోకాలు కవితలు గీయాలు గీతాలు నానీలు ఈ యొక్క అన్ని రకాల వచన కవిత్వం అభ్యుద కవిత్వం ఎన్నింటినీ కూడా పరిచయం చేస్తూ అద్భుతమైనటువంటి తెలుగు భాషా సౌందర్యాన్ని నిజమైనటువంటి వ్యక్తిత్వంలో కూడా ముందుకు వెళ్ళే విధంగా అందరికీ కూడా తెలియజెప్పే విధంగా ప్రక్షణ విరామం.